తూర్పు గోదావరి జిల్లాలో కరోనా వైరస్ నిర్మూలనలో భాగంగా నిర్విరామంగా ప్రజలకు సేవలు అందిస్తున్న పోలీస్ వారికి అమలాపురం ఎర్రవంతెన వద్ద ఎంఆర్పిఎన్ నియోజకవర్గ ఇన్ఛార్జి వీధి వెంకటేశ్వరరావు ఓఆర్ఎస్ ప్యాకెట్లు మాస్కులను ఎస్సీ రాజేష్ సమక్షంలో పంపిణీ చేశారు. అదేవిధంగా అమలాపురంలో ఉన్న సహృదయం గల వారు ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావాలని, అలాగే చాలా గ్రామాలలో కరోనా మహమ్మారి రాకుండా బయటకు వెళ్లి కూలీ పనులు లేక ఇబ్బందులు పడుతున్న వారికి కూరగాయలు, బియ్యం, నిత్యావసర సరుకులను పంపిణీ చేసి ఆదుకోవాలని వీధి వెంకటేశ్వరరావు కోరారు. కరోనా వ్యాప్తి చెందకుండా నిత్యం చేతులు శుభ్రపరచుకోవాలని, సామాజిక దూరం పాటించడమే మార్గమని అన్నారు. దేశ ప్రధాని, ముఖ్యమంత్రులు చెప్పిన లాక్డౌన్ ప్రజలు ఎవరూ అనవసర పనులకు బయటకు రాకుండా పోలీస్ వారికి, వైద్య సిబ్బందికి సహకరించాలని, బాధ్యతగా మెలగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంబాజీపేట మార్కెటింగ్ కమిటీ డైరెక్టర్ చేట్ల రామారావు, మల్లవరపు అరుణ తదితరులు పాల్గొన్నారు. నా పేరు వీధి వెంకటేశ్వరరావు. అమలాపురం ఎంఆర్పిఎస్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను పనిచేస్తున్నానండి. మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం లేని ఉద్దేశం ఏంటంటే, మరి ఈ కరోనా మహమ్మారి మరి దేశ ప్రజలను, అలాగే ప్రపంచాన్ని మొత్తం వణికిస్తుంది. ఎంతోమంది ఈ యొక్క కరోనా మహమ్మారి వలన మరణించడం జరుగుతుంది. అలాంటి ఈ కరోనా మహమ్మారిని మరి నిర్మూలించడంలో భాగంగా మరి మన పోలీసు వారు మరి రాత్రనగా పగలనగా మరి ప్రజల్ని మరి రక్షించడం కోసం మరి రోడ్ల మీద మరి ఒక బిడ్డలను, భార్యలను వదిలేసి మరి ప్రజల కోసం సేవ చేస్తున్నారు. మరి అలాంటి వారి కోసం మరి మరి నేను అంటే నా వంతుగా మరి ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇవ్వాలని చెప్పేసి, అలాగే రంగాపురం నుంచి మరి నేదునూరి లక్ష్మణరావు గారు మరి మాస్కులు మరి వారికి పంపిణీ చేయడం జరిగింది ఈ రోజున. మరి ఈ యొక్క కార్యక్రమం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ప్రజల్లో మంచి అవగాహన తీసుకురావాలి అన్న ఉద్దేశంతో మేము ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ కరోనా మహమ్మారి నుంచి బయటపడాలనంటే ఒకటే కారణం, ఒకటి చేతులని శుభ్రంగా మరి 20 సెకండ్ల పాటు కడుక్కోవాలి. అదేవిధంగా సామాజిక దూరం పాటిస్తే కనుక తప్పనిసరిగా దీని నుంచి మనందరం కూడా మనల్ని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతామని చెప్పేసి మరి నేను తెలుపుతున్నాను. మరి ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే, ఎంతోమంది మరి అనవసరమైన పనులకి రోడ్ల మీద వచ్చి తిరిగి ఈ మరి యొక్క మహమ్మారిని ఇంకా మరి విస్తరించేలా ప్రవర్తిస్తున్నారు. దయచేసి అర్థం చేసుకుని ప్రజలు మరి ఆరోగ్యాలతో ఆటలాడొద్దని చెప్పేసి మరి ఇంటికే పరిమితమయ్యి అవసరమైనప్పుడే బయటకు వచ్చి, అవసరమైతే వారానికి సరిపడా వస్తువులని కొనుక్కుని మరి ఇంట్లో పెట్టుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. మరి మన ఇంట్లో మనకి పిల్లలు ఉన్నారు. దయచేసి ఈ యొక్క కరోనా మహమ్మారిని వారికి స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి